హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు మై ఛానల్ భాను ఇర్ఫాన్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేయండి అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి ఎమ్మి చేపల పులుసు చేసి చూపెడదామనేసి తీసాను వీడియో చాలా టేస్టీగా వచ్చిందండి చేపలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అద్దరిపోయిందంటే మనం వండుకున్న రోజు కన్నా సెకండ్ డే తింటే ఇంకా ఇంకా బాగుంది నేను తీసుకున్న చేప వచ్చి రాగండి చేపండి ఫోర్ కేజీస్ ఈ చేప ముక్క కూడా బాగా పెద్దగా వచ్చింది నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని టేస్టీ టేస్టీ చేపల పులుసుని ఎంజాయ్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి అక్కడ చేపలు అయితే క్లీనింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఎంత నీట్గా క్లీన్ చేస్తాడో ఇతను ఆ స్కిన్ చూసారా మొత్తం తీసేస్తారు మనకు అసలు ఎంత నీట్గా ఉండిద్దో చేప అది స్కిన్ తీస్తున్నా సరే బతికే ఉంది చేప కొట్టుకుంటానే ఉంది అలా నీట్గా మొత్తం స్కిన్ మొత్తం తీసి చూసారా దాంట్లో ఉంటాయి చేపలు మనకి ఎన్ని కేజీస్ కావాలో చెప్తే ఆ అంత కేజీస్ చేపని పట్టి తీస్తారు వాళ్ళు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మీరు చేపలు తెచ్చుకోగానే నీట్గా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేయండి ఆ పీసెస్ మధ్య మధ్యలో కూడా కొంచెం బ్లడ్ ఫ్లోర్స్ అలా ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకోండి చేసుకొని ఉప్పు నిమ్మకాయ పసుపుతో నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి అప్పుడే మనకి చేపలు నీసు వాసన ఉండదు ఫస్ట్ అయితే నేను దేక్షా పెట్టేసి అందులో ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత ముందుగా మెంతులు వేసుకోండి మన చేపల కూరకి టేస్ట్ రావాలంటే మనం వేసుకోవాల్సింది మెంతులు తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి అవి వేసుకోగానే పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ దాకా చీల్చి వేసుకోండి లేదంటే పగులుతాయి కదా మీకు కూడా తెలుసు అలా చీల్చి వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు దాకా సన్నగా తరిగి వేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు మనం చేపల్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకుందాం అంతే కారం ఏమయద్దు ఉప్పు పసుపు వేసి పట్టించి పెట్టుకోండి ఇవి ఫ్రై చేసుకోండి మనకి ఆనియన్స్ ఎలాగంటే బ్రౌన్ అయిపోవాలి బాగా అప్పుడే మనకి పులుసుకి టేస్ట్ వచ్చిద్ది అలా అయిపోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను పెద్ద టూ స్పూన్స్తో ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది నేను చెప్తున్న కొలతలు మొత్తం ఫోర్ కేజీస్ చేపకి మీరు ఇంకా కొంచెం తక్కువ అయితే చేప మీరు తగ్గించి వేసుకోండి ఉల్లిపాయలకి నాలుగు బదులు ఒక మూడు పచ్చిమిరపకాయలకి ఒక మూడు అలా వేసుకోండి ఇప్పుడు నేను ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకోగానే ఒక పెద్ద టమాటో తీసుకొని అది కట్ చేసి వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి మనకు మసాలా మొత్తం ఇక్కడే బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి పులుసు టేస్ట్ వచ్చిద్ది చూసారా అలా ఫ్రై అయ్యి కొంచెం నూనె బయటికి వచ్చినప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను నేను చింతపండు నేను చిన్న మామిడికాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి పెట్టుకున్నాను అది పులుసు తీసి వేసుకొని మీకు వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి ఎక్కువ కొంచెం చారులాగా ఇష్టపడతారు కొంతమంది కొంతమంది దగ్గరికి ఇష్టపడతారు కదా అలా చూసి వాటర్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ చూసుకొని అది కొంచెం బాగా మరిగిపోవాలి పురు పులుసు మనం వేసిన వాటర్ కొంచెం ఒక పావంతు అయిపోయిన తర్వాత చేపలు వేసుకోండి ఎందుకంటే వాటర్ వేసిన వెంటనే చేపలు వేస్తే చేపల్లో నుంచి కూడా వాటర్ వచ్చింది కదా అప్పుడు మనకు ఎక్కువగా వాటర్ అయిపోద్ది అందుకని కొంచెం ఒక పావంతు కొంచెం బాగా ఫ్రై అయి ఉడికిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోండి వేసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు మన ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లటి మామిడికాయ వేసేయండి ముక్కలుగా కట్ చేసి వెనకాల స్కిన్ అయితే పీల్ చేయకుండా వేసేయండి వాష్ చేసి ఆ టెంక కూడా వేసేయండి అది కూడా బాగా టేస్ట్ వచ్చిద్ది అందులో అవి బాగా ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయ కాడలు వేయడం మర్చిపోకండి ఇవి కూడా మన చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మెయిన్ టేస్ట్ తెచ్చేది ఇవే ఇవి తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి అంతేనండి అయిపోయింది మన చేపల పులుసు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మనం చేసుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా ఎంత బాగుందో అసలు ఇది ఫోర్ ఫైవ్ డేస్ దాకా కూడా మీకు బయట పెట్టినా నిల్వే ఉండిద్ది పాడవడం అనేది ఉండదు మనం వేసిన మసాలాలు కూడా చాలా చాలా తక్కువ కాబట్టి పాడవడం అనేది అస్సలు ఉండదు టేస్ట్ అయితే రోజు రోజుకి పెరిగిపోయిద్ది నా మాట అబద్ధం అనుకుంటే మీరు సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు ట్రై చేసి చూడండి మీరే నాకు చెప్తారు ఎంత ఎమ్మిగా కుదిరిద్దో ఎంత ఎమ్మిగా ఉండిద్దో పులుసు మీరే చెప్తారు ఇంకా దోశల్లోకి చపాతీల్లోకి అన్నంలోకి ఎలా తిన్నా సరే అదిరిపోతుంది అంతే ఇంకా నేను ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఆ రోజు ఒకసారి మీకు కలిపి చూపించాను కదా ఎలా చేసుకోవాలో చెప్దామనేసి పెట్టాను ఇది నేను ఎలా చేస్తాను అన్నది టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా కొంచెం ఫుడ్ కలర్ ధనియా పౌడర్ నిమ్మకాయలు రెండు వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి ఆ మసాలాలన్నీ కూడా ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు చికెన్ అన్నది మనం వేసుకోవాలి అలాంటి బాస్కెట్లో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిద్ది మనకి ఎక్కడ వాటర్ ఉండదు డ్రైగా ఉండిద్ది కాబట్టి అప్పుడు మనం చికెన్ తీసుకొని ఈ మసాలాలో వేసుకొని నీట్గా బాగా మసాజ్ చేస్తూ కలిపేయడమే మనం ఎంత బాగా కలుపుతామో ఎంత బాగా ఆ మసాలాలన్నీ దానికి పడతాయో అప్పుడే టేస్ట్ అద్దరిపోయిద్ది స్పూన్లతో కలిపితే మనకు ఆ టేస్ట్ రాదు మనం చేత్తోనే ఇలా కలుపుకోవాలి మీకు అక్కడ ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోండి లేదంటే కొద్దిగా కదా మనం ఎప్పుడన్నా వేసుకుంటాం కాబట్టి కలర్ఫుల్గా ఉండిద్ది వేసుకోవచ్చు ఇది నేను ఫ్రిడ్జ్లో ఈరోజు నైట్ పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఫ్రై చేశాను అసలు మసాలాలన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా కుదిరింది నేను ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇంకా అలా సిమ్లో ఫ్రై చేసుకొని తింటే మన ఎమ్మీ ఎమ్మి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది మీకైతే నచ్చాయనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి